సెలబ్రేట్ చేస్తున్నాం, ఫంటాస్టిక్ సెలబ్రేషన్స్. ఈ సెలబ్రేషన్కి చాలా కారణాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఈరోజు షాంపెయిన్ బాటిల్ పాప్ చేస్తుండే నేను. ఐ వుడ్ హ్యావ్ గాట్ అ షాంపెయిన్ బాటిల్ అండ్ పాప్డ్ ఇట్, కానీ 2 రోజుల నుంచి ఫుల్ జ్వరం ఉంది, సో పారాసెటమాల్తో సర్ది పెట్టుకోవాలి. అరే కిరణ్, పారాసెటమాల్ తీసుకురారా? ఎవ్రీడే హ్యావ్ టు టేక్ థ్రైస్, 3 సార్లు తీసుకోవాలి. సో లేకపోతే ఈరోజు ఇట్లా ఇరా. Cheers, boys. Cheers, cheers. Cheers, cheers to everyone. Warm water, ra. Wait, nil, wait, no. Warm, warm. But fever pongane celebrations aithe guaranteed. Oh, maza parties tha. Ippudu ఈ సెలబ్రేషన్స్కి చాలా కారణాలు ఉన్నాయని చెప్పిన ఫస్ట్ కారణం ఏంటంటే, మా అందరి కళలు నిజమైనవి. అంటే డైరెక్టర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్, సో మెనీ పీపుల్స్ డ్రీమ్స్ హవ్ కమ్ ట్రూ విత్ దిస్ ఫిల్మ్. వీళ్ళు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఈ స్క్రిప్ట్తో ఉండే. ఈరోజు డైరెక్టర్, ఇప్పుడు షామీర్ సుల్తాన్ అని వికీపీడియాలో కొడితే డైరెక్టర్ మీకు మాత్రమే చెప్తాను వస్తుంది. శివకుమార్ అని వికీపీడియాలో కొడితే మ్యూజిక్ డైరెక్టర్ అని వస్తుంది. తరుణ్ భాస్కర్ అని కొడితే యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అని వస్తుంది. మనోడికి వినోద్ నా గీతానంది, అభినవ్ గోమటం ఇస్ డన్ ఎంత స్ప్లెండెడ్ జాబ్ చేసిందంటే ఐ థింక్ మీకు మాత్రమే చెప్తా. ఈ నగరానికి ఏమైంది తర్వాత మీకు మాత్రమే చెప్తా, విల్ బీ ద నెక్స్ట్ బిగ్ జంప్ ఇన్ హిస్ కరియర్. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఎవ్రీవేర్. నేను అసలు సినిమా ఇండస్ట్రీలో మన ప్లేస్ ఉంటుందా లేదా, అసలు లోపలికి వెళ్ళొచ్చా లేదా అనుకోవడం నుంచి ఈరోజు ప్రొడక్షన్ చేసి ప్రొడ్యూసర్గా ఈ సెలబ్రేషన్ మీట్, సినిమా రిలీజ్ అయిపోయి సెలబ్రేషన్ మీట్ చేస్తున్నా. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ యాజ్ వెల్. సో లాట్స్ ఆఫ్ డ్రీమ్స్ ఈరోజు నిజమయ్యాయి, అందుకే వన్ రీజన్ ఫర్ దిస్ సెలబ్రేషన్. రీజన్ నంబర్ 2, అసలు ఇంత ఓపెనింగ్, డెబ్యూటాంట్ డైరెక్టరు, కొత్త యాక్టర్లు, కొత్త కంటెంట్, రెగ్యులర్ కంటెంట్ కూడా కాదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ బిగ్ న్యూస్ ఇస్ లాస్ట్ నైట్ నిజాంలో 80% యావరేజ్ ఆక్యుపెన్సీ ఉండే, అంటే థియేటర్లు నిండిపోతున్నాయి. సో ఇట్స్ హ్యూజ్, 80% ఆక్యుపెన్సీ ఇస్ హ్యూజ్. అండ్ ఈరోజు రేపు కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నా. నంబర్ 3, ఇది అన్నిటికంటే ఎక్కువ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్. అంటే ఒక థియేటర్లోకి వెళ్ళినప్పుడు అది నవ్వులతో నిండిపోయినప్పుడు దానంత సాటిస్ఫాక్షన్ ఏముండదు. పెళ్లి పెళ్లి చూపులు చేసినప్పుడు కూడా అదే కోరిక. వెళ్ళి నేను ఆడియన్స్తో చూస్తే ఆడియన్స్ అంతా నవ్వుతుంటే సినిమా చూడడం మానేసి వీళ్ళ నవ్వులు వింటున్నా, అది చాలా సాటిస్ఫైయింగ్ ఫీలింగ్. నిన్న ఏ థియేటర్కి వెళ్ళినా ఇట్లా నవ్వులతో నిండిపోయింది థియేటర్లు. నిన్న అంటే మా పక్కింటి వాళ్ళు, మా రిలేటివ్స్, ఏ థియేటర్స్కి వెళ్ళినా మీరందరూ ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నారు. అక్రాస్ ఎవ్రీవేర్ ఆడియన్స్ రియాక్షన్ ఏంటంటే స్టమక్ పెయినింగ్, పొట్ట పగిలింగ్, ఇట్లాంటివి. అబ్బా ఇప్పుడు స్టమక్ నొప్పి లేచే వరకు నవ్వినామని అంత నవ్వుతున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఫర్ మీ. అంటే నా ఫస్ట్ సినిమా, అంటే మన లైఫ్స్ ఎంత స్ట్రెస్ఫుల్ అయినాయంటే డబ్బులు సంపాదించడానికి స్ట్రెస్, డబ్బులు సంపాదిస్తే ట్యాక్స్ కట్టడానికి స్ట్రెస్, ట్రాఫిక్ స్ట్రెస్, నాయిస్ స్ట్రెస్, అంటే పిల్లలు పెద్దగా అయ్యి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఇంట్లో అమ్మ వాళ్ళకి బోర్డమ్, ఎవ్రీవేర్ దర్ సో మచ్ స్ట్రెస్. నేనే సాటర్డే సండే గురించి ఎదురు చూస్తుంటా, ఎందుకంటే మన చిన్నప్పటి స్నేహితులు వచ్చి మేమందరం కూర్చొని రాత్రంతా అట్లా నవ్వుకుంటామండి. ఇట్ ఫీల్స్ సో గుడ్, మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా పని చేయగలుగుతా. సో నేను ప్రతి వీకెండ్ గురించి ఎదురు చూస్తుంటా. అట్లాంటిది ఈ సినిమా మీకు తీసుకొస్తుంది. యూ కెన్ గో టు ద థియేటర్ మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కూర్చొని ఫుల్గా నవ్వుకోవచ్చు. అండ్ దట్ ఈస్ మై విష్ ఫర్ యూ, అండ్ దట్ ఈస్ గ్యారంటీడ్. సో మంచిగా హ్యాపీగా వెళ్ళండి, హ్యాపీగా నవ్వుకోండి. జాయిన్ అస్ ఇన్ దిస్ ఫంటాస్టిక్ సెలబ్రేషన్స్. ఈ సినిమా
చూడని వాళ్ళందరూ యు ఆర్ వెల్కమ్ టు కమ్ ఎంజాయ్ అండ్ సీట్లో కూర్చొని నవ్వుకున్నప్పుడు నన్ను గుర్తు తెచ్చుకొని బాబు నువ్వు బాగుండు అని దీవించండి. సో ఐ వెల్కమ్ యు ఆల్ అండ్ మీరు ఇంత ప్రేమ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నా ఫస్ట్ ప్రొడక్షన్కి ఇంత ప్రేమ ఇచ్చి అండ్ రిటర్న్లో మీ నవ్వులు మాకు చాలా సంతోషం ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు మై లవ్లీ టీమ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్స్. థ్యాంక్ యూ మీడియా ఫర్ బీయింగ్ సూపర్ సపోర్టివ్. వన్ థింగ్ ఐ వాంట్ ఆస్క్ యూ ఇస్, నువ్వు ఎప్పుడు డైరెక్షన్ చేద్దామని అనుకునేటువంటి కదా, నువ్వు ఏ రోజైనా డైరెక్షన్ చేద్దాం అనుకుంటే నాకు ఆ రోజు పైసలు ఉంటే నేను ప్రొడ్యూస్ చేస్తా, పర్వాలేదా? దాన్ని నాకు డైలాగ్లు అవి ఇవి కూడా రాసి పెట్టు. డైలాగ్లు రాయన్నా, పూకడికి రాయన్నా, సరే చేద్దాం. అయితే డీల్ కదా, విజయ్ డైరెక్షన్ చేసిన రోజు నేను పైసలు చేస్తే ఆ రోజు నేను ప్రొడ్యూస్ చేస్తాను. నువ్వు 100% చేస్తావు పైసల్ని. ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతా, తర్వాత ఈ నెక్స్ట్ 2 డేస్ బట్టి ఎంత వస్తాయో తెలుస్తుంది. కానీ నాకు ఐ డోంట్ డబ్బులు అంత పట్టింపు లేదు, నాకు వస్తే వచ్చినాయి లేకపోతే లేదు, ఎందుకంటే నేను సంపాదిస్తా. ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ఎవ్రీవన్ ఎంజాయ్స్ దిస్ ఫిల్మ్ అండ్ నాకంటే ఈ సినిమా కొన్నోళ్ళు మంచిగా డబ్బులు చేయాలి. సో అప్పుడు కానీ అంటే ఫ్లరిష్ అవుతాం అందరం. సో డబ్బులు అస్సలు టెన్షన్ లేదు. అండ్ నిన్న రియాక్షన్ చూసి, నిన్న నవ్వులు, నిన్న ఆడియన్స్ రియాక్షన్ చూస్తే చాలా సేఫ్. అంటే మీకు మాత్రమే చెప్తా అంటూ ఒక వీడియో ద్వారా సినిమా మొత్తం 2 గంటల పాటు నవ్వించారు, అలాంటి సీక్రెట్ మీ జీవితంలో ఏమైనా ఉందా? మీ జీవితంలో ఉన్న వీడియో ఎప్పుడన్నా వైరల్ అయిందా ఇంతకు? నేను మీకు మాత్రమే చెప్తాను ఒకటి చెప్పే తప్పు చేయలేదు, అది ఇప్పుడు కూడా చేయను. ఉన్నాయి అట్లాంటివి ఎంబారసింగ్ సిచ్యువేషన్స్, కానీ ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఈ అంటే ఈ కథ దొరికిందని తనతో చేశారా, లేకపోతే తనతో చెయ్యాలని ఈ కథ వెతుక్కున్నారు మీరు? ఆహా, నేను అసలు ప్రొడ్యూస్ చేద్దాము కథ ఏ ప్లాన్లు లేకుండే ఈ కథ విన్నా నచ్చింది. ఫస్ట్ నేను చేద్దామనుకున్నా, కాకపోతే ఆ లోపు అర్జున్ రెడ్డి రిలీజ్ అవ్వడం, తర్వాత నేను చేసే స్కేల్ ఆఫ్ సినిమాస్ పెరగడం, తర్వాత నేను కొంచెం సీరియస్ సినిమాని ఇష్టపడటం, దానివల్ల చేయలేకపోయినా. అయితే మనలోకి చెప్పిన మీరు వేరే దగ్గర చేసేయండి, నేను చేయను అంటే ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి వేరే కథ చెప్పిండ్రు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు ఫైండ్ పీపుల్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్ అండ్ టేక్ ఇట్ టు ద ఆడియన్స్. అప్పుడు నేను ఆ కథ చాలా బాగుంది, నేనే ప్రొడ్యూస్ చేస్తా అండ్ విల్ మేక్ ఇట్, అంటే మంచిగా చేద్దామని. కాకపోతే ఆ క్యారెక్టర్ నాకు తెలిసి వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ దట్ టైమింగ్, అభినవ్ అండ్ తరుణ్ బీయింగ్ 2 ఆఫ్ దెమ్. ఆ టైమింగ్ ఉన్నది నాకు పెళ్లి చూపులు సెట్లోనే. తరుణ్ మాకు చెప్తుంటే చూసేవాడిని, తరుణ్ హ్యాస్ సూపర్ టైమింగ్, అది తరుణ్కి తెలియదు. సో కొంచెం తరుణ్కి ఎక్స్ప్లెయిన్ చేసి నీలో ఉంది ఆ టైమింగ్, నీకు తెలియదు, ఉట్టి డైరెక్టర్గా ఆలోచించినావు కానీ యాక్టర్గా ఉంటుందని కన్విన్స్ చేసి మొత్తానికి చేశాడు. నౌ ఆర్ యూ జెలస్ ఆఫ్ హిమ్? నాట్ ఎట్ ఆల్, ఐఎమ్ సూపర్ హ్యాపీ. I'm very happy. No, not that. As a professional, did he reach that point where he could make you jealous of him? Do you certify him? Nenu certification iyadaniki agency gaadu gaane, but we are jealous of each other. Antena? Kaani enduku ledra naaku jealousy. Naaku chaala happy undi, maavadu mem kalisi start chesnam. బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. నాకు ఎంత ఎంత కొంతమంది ఎంత పెద్ద స్టార్లు అయితే, ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు నాకంటే పెద్ద స్టార్ అయితే నేను పని చేయకుండా చిల్లవచ్చు అని నా కోరిక. అంటే యాక్టర్గా సక్సెస్ఫుల్ ఉండడం కంటే ఓ సక్సెస్ఫుల్ యాక్టర్ బెస్ట్ ఫ్రెండ్ ఉండడమో, తమ్ముడు ఉండడమో, నాన్న ఉండడమో చాలా బెటర్. ఎందుకంటే నేను పొద్దున్న రాత్రి చాకరీ చేయాలి, వాళ్ళకి హాయిగా ఉంటుంది. So I always want to be the actor's best friend or brother or something. Then so if he becomes a superstar, I'm his best friend, nena privileges anni vaadukunta. Kani nakante manchi direction chesthe Vijay nenaithe jealous aitha. One point, do you think that you could have done better than him had you done that character? No. Tarun kadra, you brought, ante Tarun brought one, nen chesthe chaala different undedi.
ఇట్ ప్రాబబ్లీ అంటే ఎవ్రీ యాక్టర్ ఎవ్రీ టెక్నీషియన్ యాక్టర్ ఇన్ఫ్లుయెన్సెస్ అ ఫిల్మ్ సో మచ్ సినిమా రూపమే మారిపోతుంది అండ్ ఐ రియలీ లైక్ హౌ ఇట్ ఇస్ నౌ. నాకు నేను ఫుల్ నవ్వుకున్నా నేను చూసినప్పుడు, నేను 2 సార్లు చూసిన సినిమా, నేను చాలా నవ్వుకున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ తరుణ్ అండ్ అభినవ్, వాళ్ళ సింక్ అసలు అద్భుతం. ఇప్పుడు ఏంటంటే హీరో హీరోయిన్ కెమిస్ట్రీలా మా ఇద్దరు కెమిస్ట్రీ వర్కౌట్ అయిందంట, వాంతో కెమిస్ట్రీ ఏందో నాకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఆల్ లవ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై. ది కైండ్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ దట్ వీ హ్యావ్ గాట్ ఇన్ హియర్ ఇస్ అమేజింగ్. I think I'm always grateful and thankful for all the love and the support from production, Vijay bro, everyone. I saw 3 shows yesterday. I think all shows was amazing. People were laughing throughout. So that's the purpose of the film, that's the intent of the film, that we want to give a good film where people laugh. It's a genuine honest storytelling and people were laughing throughout, they are enjoying throughout. So I think this one is more of a celebration thing where we saw people celebrating the film. I saw people when they walk out, they were all smiling, it was all happy face. I would love to celebrate this life. So I think celebration is where I think the excitement is. So I think that was there happening in the theaters and people walk out, I saw their happy faces smiling. It was very fulfilling. It was I think it was a journey of 2 years. I think it was fun writing, fun shooting with Tarun, Abhinav. I think there is nothing to complain. Honestly, I have nothing to complain. Where this is like one complete experience for me, for a debut filmmaker like me. I think I am more grateful and thankful for all the love that I have received. So I think this meet is to take this fun celebration forward, where we saw a lot of people having fun. I'm sure they will go tell people, invite people to be part of this fun and celebration. So this is more to share our joy and happiness and invite you all for celebration. So I'm thank you. I think as Vijay bro said, I think I have thanked him enough. I have told things about Tarun, Abhinav. Abhinav, I won't say anything. He will say about himself. So Abhinav, so he was talking about who is the hero of the film. So I was telling that I'm the hero of the film. So that like we closed that issue. So Tarun, people were loving Tarun's performance. So when we were shooting, we saw Tarun performing. I think it was a great experience, you know, shooting this film, working with Tarun. The writer in Tarun helped me. So I'm definitely a better filmmaker, writer through this, you know, process of making this film. Thanks, Pavani. I have to thank Arjun. I think I couldn't do that the last time. So Arjun is my co-director. So it is that as a, I think director, I'm very demanding. I always ask for more. So it is that I want to go for that extra mile always. Arjun would have gone 4-5 miles extra, but I would still ask him to go for more. So it has been a very, I think I've been very tough on him. But I think... ఆయన పనిచేసి పనిచేసి సన్నగా అవ్వలేదు, అట్లనే ఉన్నాడు ఫస్ట్ నుంచి. యా, సో ఐ హ్యావ్ టు, ఐ థింక్ యా దిస్ ఇస్, ఐ థింక్ హీఈస్ ది ద కీ లింక్ ఫార్ ఆల్. సో ఇఫ్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ లైక్ స్మూత్, వీ ఆల్ హ్యాడ్ ఫన్. ఐ థింక్ అర్జున్ టుక్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ హిమ్సెల్ఫ్ సో దట్ వీ ఆల్ హ్యాడ్ ఫన్. సో ఐ థింక్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ అర్జున్ టు ఆల్సో హ్యావ్ ఫన్. సో సెలబ్రేట్. I think our work is done, Arjun. It is, people will take care. They are having fun. So that's what I'm saying. Nene antunnanu ante cinema hit ayindi, dai chesi annam dinu please, dai chesi annam dinu bro. So he is having mild heart attacks. Okay, he is waking up. Is the film working? Is the film working? So I think the film is working. You saw in theaters. So be happy. I think over to you. You take the stage. This is for my co-director, where I want him to take the stage and then talk to you. So I remember the moment 2 years back, I dared to take Vijayanna's number and call him. His open-mindedness is where we all stand here. We sent our short film to him, and the moment he saw, he called me back. This happened around Arjun Reddy time. So his open-mindedness and his willingness to collaborate with new talents is what the entire film, and now we are celebrating it. So from there it started, but I don't know how I dared to take his number and randomly call him. Everyone was like, he was shocked, Shamir, did you really call him? Yeah, I did. Because
mean, there we really tried for a lot of producers. Though we were not able to convince them, that night, within a fraction of a second, I dared to call him. Just to add one thing. So Arjun told, I'm going to call Vijay Devarakonda. He told, you're joking. Are you serious? Okay, naaku ma team andarki, they know how much I love them, how much I respect them, how much I'm thankful to them, but Vijay ki eppudu nenu cheppadam kudarledu. Vijay, thank you so much for doing producing this movie and taking us and making us a part of this movie. Okay, yeah, but then naaku eppudu chance raledu mundu events lo kuda, I could never say that, yeah, but I'm definitely, yeah. Okay. So, Vijay ఎలాంటి మూవీస్ అయితే చేస్తారో, ఒక డిఫరెంట్ మూవీస్ అలాంటి మూవీని ప్రొడ్యూస్ చేశారు, అండ్ ఆఫ్ కోర్స్ తన నేమ్తోనే వస్తారు ఆడియన్స్ థియేటర్స్కి అని తెలుసు. బట్ కాంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాది ఒక ట్రాజిక్ కామెడీ కాబట్టి మేబీ ఒక నీష్ ఆడియన్స్కి మాత్రమే నచ్చుతుందా అని ఒక చిన్న భయం ఉండింది నాలో, బట్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీబడి అలైక్. సమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ యా, సో ఇట్స్ హ్యూజ్ సెలబ్రేషన్ టైమ్ ఫర్ అస్. నేను అడుగుకుంటున్నా, అయితే ఇప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్ లో మీ ఇద్దరు హీరోలుగా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మేమిద్దరం హీరోలుగానా? మల్టీ స్టార్. నేను తరుణ్, నాకు ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ పని పెట్టకండి. మనం డైరెక్ట్ చేస్తే కొన్ని సినిమాలు, రెండు మూడు ఐడియాలు డిస్కస్ చేసినాం యాక్టింగ్ కంటేనా? కాదు, ఈ సినిమాకి డెబ్యూటెంట్ కాబట్టి కొంచెం తక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఇది హిట్ అయింది కాబట్టి నెక్స్ట్ సినిమాకి పెరుగుతుంది రేటు. ఒకప్పుడు రాజులు రాణులు ఉన్నప్పుడు చిన్న చిన్న రాణికి ఏమంటారు, ప్రిన్సెస్కి పెళ్లి చేస్తే బర్రెలు, ల్యాండ్, గుర్రాలు, బియ్యం ఇవి పంపించేటోళ్ళు. నేను అట్లా కింగ్ ఆఫ్ ద హిల్ అంటే ఇంకా బర్రెలు, బియ్యం ఇవే పంపిస్తాం. సార్ విజయ్ గారు, ఈ సినిమా ఇక్కడండి. ఈ సినిమాతో మీకు చాలా ధైర్యం వచ్చిందండి ప్రొడ్యూస్ చేయడానికి. మీ బ్యానర్లో నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? ఒక ఇంకొక కొత్త అబ్బాయి సృజన్ అని ఒక కొత్త అబ్బాయి స్క్రిప్ట్ వింటున్నాం. మోస్ట్లీ అది అవుతుంది, మోస్ట్లీ అది అవుతుంది. బట్ ఇంకా టపటప సినిమాలు తీద్దామనే మైండ్ సెట్ ఏం లేదు. ఇలాంటి టీం వీళ్ళు అంటుండే, ఆ రోజు విజయ్కి కాల్ చేశాము. ర్యాండమ్గా నాకు అర్జున్ అనే అబ్బాయి నాకు కాల్ చేశాడు, మొత్తం ఇంగ్లీష్లో చెప్పిండు. ర్యాండమ్గా నాకు ఓ రోజు అర్జున్ ఈ బక్క అబ్బాయి నాకు కాల్ చేశాడు. కాల్ చేసి, బ్రో ఇట్లా వీఆర్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, వీ వాంట్ టు నరేట్ స్క్రిప్ట్ ఇది అంటే, నేను సరే నీ షార్ట్ ఫిల్మ్లు పంపి అన్నా. పంపించిండ్రు. వీళ్ళేమంటుండంటే నేను చాలా ఓపెన్ మైండెడ్ ఉండడం వల్ల ఇది జరిగిందని, బట్ ఇట్ వాజ్ నాట్ మై ఓపెన్ మైండెడ్నెస్, ఇట్ వాజ్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ షార్ట్ ఫిల్మ్స్, బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ సెండ్, ఐ డోంట్ ఈవెన్ గెట్ బ్యాక్. వీళ్ళ క్వాలిటీ, షామీర్స్ క్వాలిటీ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్, వీళ్ళిద్దరిది ఎంత హై స్టాండర్డ్స్ ఉన్నాయంటే నాకు విపరీతంగా నచ్చి, ఇలాంటి వాళ్ళతో నాకు 100 దట్ సేమ్ క్వాలిటీ. వెన్ నేను యాక్టర్ అవుదామని స్ట్రగుల్ అవుతున్నప్పుడు తరుణ్ షార్ట్ ఫిల్మ్స్లో చూస్తే అలా ఉంటుండే. అందుకే నాకు ఎప్పుడైనా తరుణ్తో యాక్ట్ చేయాలని కోరిక ఉండే, అది పెళ్లి చూపులతో తీరింది. సో సమ్ పీపుల్, వై ఆర్ దే డైరెక్టర్స్ ఇస్ నాట్ బికాస్ జస్ట్ వన్ యాక్టర్ హ్యాస్ మనీ అండ్ నా దగ్గరకు వచ్చిండ్రు, నేను డబ్బులు పెట్టేసిన డైరెక్టర్. నా దగ్గర వచ్చే ముందు వీళ్ళు చాలా పని చేశారు. వాళ్ళ ఉన్న మీన్స్లో, వాళ్ళకు ఉన్న బడ్జెట్లో, జీరో బడ్జెట్లో స్టోరీ టెల్లింగ్ చేసి నా దగ్గరకు వచ్చి నేను చూసినప్పుడు నాకు విపరీతంగా నచ్చి ఇంతవరకు వచ్చింది. నీ క్వశ్చన్ మర్చిపోయినా కంప్లీట్లీ. ఓ, నెక్స్ట్ ఏం సినిమాలనా? సో ఇమ్మీడియట్లా చేయాలని ఏం లేదు, కానీ ఇంత టాలెంటెడ్ మనుషులు నాకు కనిపిస్తే వాళ్ళకి వేరే, అంటే నాకంటే బెటర్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మన సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్, రాజు గారు, వీళ్ళంతా చాలా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ ప్రొడ్యూసర్స్. కాకపోతే వాళ్ళకి యాక్సెస్ లేకపోవడమో, వాళ్ళు చాలా బిజీ ఉండటమో, వీళ్ళకి ఆపర్చునిటీ రాకపోతే, నాకు వీళ్ళకి చాలా టాలెంట్ ఉందనిపిస్తే అప్పుడు, ఎందుకంటే అది చాలా పని. ప్రొడక్షన్ ఇస్ నాట్ ఈజీ, అంటే ఇట్ టేక్స్ సో మచ్ వర్క్ అండ్ టైమ్ అండ్ ఎఫర్ట్.
సో ఇట్స్ లైక్ అన్ యాడెడ్ వర్క్ బట్ ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్ ఎందుకంటే నాకు సినిమా అంటే ఇష్టం అండ్ ఇట్స్ ఫన్ లైక్ టుడే ఐఎమ్ ఎంజాయింగ్ మీకు మాత్రమే చెప్తా సక్సెస్ రియాక్షన్స్ నా సినిమాకి వస్తే ఎంత ఉంటుందో అంత హ్యాపీ ఉంది వేరాజ్ వాళ్ళల్లో వాళ్ళు చేసిన వర్క్లో సగం వర్కే చేసింట బట్ అంత ఎంజాయ్మెంట్ ఉంది సో డెఫినెట్లీ ఐల్ ప్రొడ్యూస్ బట్ అంత టాలెంటెడ్ వ్యక్తులు కనిపిస్తే ఎప్పుడైనా అట్లా దీనికా ఇవి నంబర్లు చెప్పొచ్చో చెప్పొద్దా మళ్ళీ రేడ్లు గీడ్లు చేస్తారేమో నాకు తెలియదు చెప్పకపోవడం బెటరా పెద్దలు చెప్పొద్దు అంటున్నా చెప్పొద్దుగా చెప్పొద్దు బట్ అంటే మీకు చెప్పాలంటే ఈ బడ్జెట్ మా పెళ్లి చూపుల సినిమా కంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ బడ్జెట్ ఇచ్చిన మాకంత ఆపర్చునిటీ లేకుండే ఆ టైంకి ఇంకా మేమందరం ఫ్రీగా పనిచేసినాం ఆ టైంకి ఇప్పుడు లావిష్గా కావాల్సిందంతా ఇచ్చి ఏమేం కావాలో 100% అండ్ ఐ బిలీవ్ ఇన్ కావాల్సింది లావిష్గా హ్యాపీగా తీయాలని అట్లా తీసినాం ఉంటుంది కొంచెం అంత డబ్బుల లైన్లు ఉన్నప్పుడు కొంచెం ఉంటుంది బట్ చాలా తక్కువ ఏ అవుతుంది లే చేద్దాంలే ఇట్లా సెటిల్ అని అట్లా ఆల్ రైట్ ఓ పెద్ద 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 మనిషి అడుగుతున్నాను లాస్ట్ క్వశ్చన్ పెద్ద బడ్జెట్ కారణం ఏంటండి పెద్ద 4 రెట్లు పెరిగింది అన్నారు కదా పెళ్లి చూపుల మీద బడ్జెట్ మీద అవును అంత కారణం ఏంటండి అంటే నా దగ్గర డబ్బులు ఉండటం ఒకటి తర్వాత వీళ్ళ మీద నమ్మకం ఉండటం నా దగ్గర డబ్బులు ఉండటం వీళ్ళ మీద నమ్మకం ఉండటం అండ్ వీళ్ళు నా నమ్మకాన్ని నిజం చేశారు అంత స్పెండ్ చేయడం కరెక్టే అని చూపించారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ